పెద్ద గ్రహారం, చిన్న గ్రహారం, శీలం వారిపల్లె, మిద్దెల వారిపల్లె ప్రజలందరికీ ఈరోజు పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు వెంకట సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో ఇన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషం. మా కుటుంబం వెంకట సుబ్బయ్యన్నతో అనుబంధం చాలా పాతది. ఈరోజు పెద్ద ఆయన నుంచి ఈ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నారు. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయంలో ఒక కుటుంబ సభ్యుడిలాగా మాలో ఉన్నాడు. ఈరోజు మళ్ళీ మా కుటుంబంతో కలిసి రావడం ఎంతో సంతోషకరమన్న. ఈరోజు మీ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. వైసీపీ పాలన ఎంతో అరాచకమైన పాలన. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు బద్వేలు ప్రాంత ప్రజలందరూ. నేను ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు రైతన్న కష్ట నష్టాలు, ప్రజల కష్ట నష్టాలు, పిల్లలున్న వాళ్ళందరికీ నిరుద్యోగ సమస్య, ఇలా అనేక సమస్యలు మన మున్సిపాలిటీలో అయితే డ్రైనేజు, రోడ్డు మరియు మీటర్లకు కూడా డబ్బులు, స్థలాలు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు, ఇళ్ళు కట్టుకునే దానికి ఇబ్బందులు ఉన్నాయి, పెన్షన్లు సరిగ్గా ఇవ్వట్లేదు. ఈరోజు ఎప్పుడో శాంక్షన్ అయినట్టు ఇంతవరకు ఏమీ ముగించలేదు. కేవలం ఎన్నికల స్టంట్ లాగా లాస్ట్ మినిట్లో కొన్ని చేయడం, ఆ రోజు అడిగితే కూడా ఈ వీధిలో నడిచేటప్పుడు అక్కడ నడిచేటప్పుడు అడిగేటన్నీ ఈరోజు అప్పటికప్పుడు వేయడం. ఈ ప్రజలకి మీ గలంలాగా మీలో ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి మొహమాటం లేకుండా మీరు ముందుకొచ్చి నాకు చెప్పండి, మేము ఖచ్చితంగా మీ అందరికి ఒక సభాముఖంగా ఒక హామీ ఇస్తున్నాను. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు భూ సమస్యలు లేదంటే ఆన్లైన్ సమస్యలు లేదంటే కబ్జాలకే మన అడ్డాగా అయిపోతుంది. మనం ఖచ్చితంగా నిరుపేదలందరికీ ఎంక్వైరీ చేసి వాళ్ళ భూమిలు ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ సభాపురంగా చెప్తున్నాను. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా బద్వేల్ గెలుస్తుంది మీ అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా గెలిచి మీ అందరికీ, అందుకు మీ అందరినీ ఈ కుటుంబం ఒక సాయం అడుగుతుంది. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి బొజ్జా రోసన్న గారు ఉన్నారు. ఈరోజు రోసన్న గారి భార్య వచ్చినారు. ఈరోజు మీరందరూ ఆశీర్వదించాలా, ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని అందరూ ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఒకటే మీరు చేయాల్సిన సాయం, మాకు మీరు సాయం చేయండి. తిరిగి నేను మీ ఇంటికి ఏ మీ ఇబ్బందులో ఖచ్చితంగా మీకు చేసి పెడతాననేసి మీ అందరికి హామీ ఇస్తున్నాను. అందుకే మీరు చేయాల్సిన పని సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈ సభ పెట్టిన వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, వెంకట సుబ్బయ్యన్న వాళ్ళతో పాటు వచ్చిన ఇక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. పగడాల వెంకటేష్ గారు.